నన్నొక్కసారి శాసనసభకు పంపండి నేను అక్కడ జరిగే మంచిని అడ్డుకుంటాననేటువంటి మీ ప్రయత్నాలు శాసనసభకు వెళ్తే ప్రజలకు జరిగే మంచిని నేను అడ్డుకుంటాను అక్కడ అది మీరు చెప్పేటువంటి మాట రకరకాల కామెంట్స్ చేశారు కాకినాడ చాలా ప్రశాంతమైనటువంటి గ్రామ ఒక పట్టణం ఆ ప్రశాంతమైనటువంటి పట్టణం లేదో అశాంతం ఉన్నట్టుగా కాకినాడలో జరిగే ప్రతి వ్యాపారం కూడా ఏదో స్కామ్లుగా స్కీములుగా స్కామ్లుగా మాట్లాడటం కరెక్ట్ కాదు అది మీరు ఇంకొక మాట అన్నారు ఉమెన్ ట్రాఫికింగ్ మీద మహిళలు మాట్లాడేటండి అర్హత ఎక్కడ ఉంది నాయన మీకు మహిళల గురించి మాట్లాడేటువంటి అర్హత నైతిక అర్హత మళ్ళీ అంటున్నాను నేను మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదని ప్రపంచం అంతా చెప్పుకుంటుంది ఎందుచేత మీ ప్రవర్తన అంతా లాగుంది మొన్న ఏమన్నారు సనాతన ధర్మం ధర్మ రక్షణ ధర్మ భక్షణ చేసినటువంటి చంద్రబాబు నాయుడికి వత్తాసు పలికే మీరు రక్షణ గురించి మాట్లాడటువంటి ఇప్పుడు నన్ను రక్షించుకోవడం కోసం అందర్ని భక్షిస్తాననేటువంటి మాటలు మీ నోట వస్తుంటే అది ప్రజలు అర్థం చేసుకోలేని మీరు అనుకుంటే అది కరెక్ట్ కాదు ఒకటి yes మీరు సినిమాల్లో హీరో మీ అన్నగారు చిరంజీవి గారు బ్రహ్మాండమైనటువంటి ఫౌండేషన్ వేశాడు పెద్ద అభిమానాన్ని సంపాదించాడు అదే అభిమానం ఆ కుటుంబం అంతరికి మీకైనా నాగబాబు గారికైనా లేకపోతే రామ్ చరణ్ గారికైనా అర్జున్ గారికైనా అందరికీ కూడా అభిమానులు ఉన్నారు నేను కాదని అన్నను కానీ రాజకీయాల్లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చక్కగా ఆదరించొచ్చు కానీ రాజకీయాల్లో మీరు పంజేరు రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు ఒక స్థిరత్వం లేదు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో మీకు స్థిరత్వం లేదు రాజకీయ పార్టీ స్థాపించిన ఏ వ్యక్తి అయినా కూడా నా ఎజెండా ఇది ప్రజల కోసం నేను వచ్చానన్నప్పుడు ప్రజా అవసరాల మీద మాట్లాడాలి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు వ్యక్తిగతమైన అంటే దిగజారుడు అది నాకు అట్లా అనిపించింది ఎంచేతలంటే నిన్న కేవలం చంద్రశేఖర్ రెడ్డి జపం చేయడానికే పవన్ కళ్యాణ్ గారి సభ ఇది ఆయన ఏదో వీధుల్లో తిప్పుతాను చంద్రశేఖర్ రెడ్డి సుమారుగా 3 దశాబ్దాలుగా అధికారంలో ఉండి అక్కడ 2009లో ప్రజాభిమానాన్ని చూరగొని ఆయన కులపరమైనటువంటి రోడ్లు లేవే అక్కడ అభిమానులైనటువంటి అన్ని సామాజిక వర్గాల వారు కూడా చంద్రశేఖర్ రెడ్డిని అభిమానులు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఉంది అక్కడ అటువంటి చంద్రశేఖర్ రెడ్డి మీద మీరు కేవలం ఏదో మీరు విన్నటువంటి స్క్రిప్ట్ రాసుకున్నటువంటి ఆరోపణలు చేయటం వల్ల కాకినాడ పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాడే అది మీకు కానరావటం లేదు ఏదో ఫ్లెక్స్ అది చాలా చీప్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారు మీ స్థాయికి నేను అనుకున్నాను చాలా హుందాగా మాట్లాడతారు మీరని కానీ స్థాయి తగ్గిపోయి మాట్లాడారనేటువంటిది అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దేశానికే ఒక దిక్చూచిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడే అంటే మీరు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఒక స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అసాసినేషన్ కోసం చంద్రబాబు నాయుడు 2012 నుంచి ప్రయత్నించాడు 12 నుంచి ఎన్ని రకాల ఆరోపణలు చేశాడు ప్రజలు నిజం తెలియదు అనుకున్నావా ప్రజలకు నిజం తెలుసు కదా 12 నుంచి 100 కోట్ల దోపిడీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద క్రిమినల్ అని రకరకాల ఆరోపణలు చేస్తేనే కదా 151 సీట్లు వచ్చాయి ఇవాళ మీరు చేసే ఆరోపణలో నేను చెప్తున్నాను 175 సీట్లు వస్తాయి మీ ఆరోపణలో పసలేదు మీ ఆరోపణలో వాస్తవం లేదు మీరు మహిళల గురించి మాట్లాడే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల మీ ప్రవర్తన ఎలా ఉందో మీరే ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి మీరు ధర్మానికి ప్రామాణికమైనటువంటి రామాయణాన్ని ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు మనం పుస్తకాలు చదివిన తర్వాత ఆచరించి పుస్తకాలను మనం చదివాం దాన్నే అనుభవంతో ఆచరించి ఆదర్శంగా ఉండాలి అరే నాకేమీ వర్తించదు ఎదటి వాడికి చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయనేటువంటి అభిప్రాయం మీకుంటే దురదృష్టం అది ఈ ఆరోపణల జోలికి నేను వెళ్ళను మీరు కాకినాడ పట్టణంలో చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం మీద
मुख्यमंत्री गारी मीद नेनु तीव्रंगा खंडिस्तुन्नानु।